నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నిర్వహించిన మాల మహానాడు సంఘం నాయకులు రాజేంద్ర మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణ ఎంఆర్ఓ కార్యాలయం నందు విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి మునిగోపాల్ నా పట్ల కులం పేరుతో దూషించడం జరిగిందని ఆరోపించారు. కేవలం ఎంఆర్ఓ గారు లేరా అని అడిగినందుకు, నేనేమైనా నీ సర్వర్నా అని, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ పెడర్థంగా మాట్లాడాడంటూ వాపోయారు. సార్, నేను మాల మహానాడు సంఘానికి జిల్లా ఉపాధ్యక్షుణ్ణి, మీరు ఇలా మాట్లాడడం సబబు కాదని అన్నందుకు, మిమ్మల్ని రాజకీయ నాయకులు నెత్తిన పెట్టుకోవడం వలన కండకవరంగా మాట్లాడుతున్నారని కులం పేరుతో దూషించినట్లు ఆరోపించారు. విఆర్ఓపై ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ నందు వీరితో పాటు మాల మహానాడు నాయకులు మల్లికార్జున్, ధర్మేంద్ర, గోపి తదితరులు పాల్గొన్నారు. చూస్తే సామాన్యుడికి సమాధానం చెప్పలేని వ్యక్తి ఒక జిల్లా దగ్గరికి వస్తే రెస్పాన్స్ లేదండి ఎంఆర్ ఆఫీసులని. మరి మీరు ఎంతవరకు నువ్వు ఎస్సీ ఎస్టీలకు సమాజంలో నువ్వు నీ ఉద్యోగపూర్వకంగా నువ్వు నిర్వర్తిస్తున్నావు అని చెప్పి అడిగితే, నువ్వు వల్ల ఇది కేసు పెట్టుకుంటే పెట్టుకో, నువ్వేమైనా పెట్టుకో, ఆల్రెడీ నేను అనుభవించి వచ్చినాను. ఆల్రెడీ అతను సూళూరుపేట విఆర్ఓకైనా ఎక్కడ పనిచేస్తుండే ఆల్రెడీ పదమూడు రోజులు ఎస్ఎస్టీ యాక్ట్ మీద జైలు అనుభవం అనిపించి వచ్చాడు. కాబట్టి మా దళితుల మీద అతనికి ఏమాత్రం ప్రేమ లేదు. ప్రతి ఆయన ఉద్యోగం చేసిన ప్రతి దగ్గర ఎస్సీ ఎస్టీలు అంటే సులకన, ఎస్సీ ఎస్టీలు అంటే కొంచెం చిన్నచూపు. కాబట్టి అటువంటి విఆర్ఏని జీవితంలో కానీ ఎప్పటికైనా సరే మేము చెప్తున్నాము. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా జిల్లా అధ్యక్షుడిగా ఆడ పోయిందనే నాకు ఒక కనీసం సానుకూలంగా స్పందించిన ఎడల ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నా సార్, ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం అదే. అతని మీద సరైన వేటి ఎంఆర్ఓ కావచ్చు, పోలీస్ శాఖ కూడా లెటర్ ఇచ్చాము, ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చాము, సరైన సానుకూలంగా మాకు స్పందించకుండుంటే ఖచ్చితంగా నేను తీవ్రంగా దాన్ని ఖండించి తీవ్రంగా నేను జనాభా కార్యకర్తతో నేను ధర్నా కూడా దిగుతున్నాను సార్. అతని మీద కఠినమైన చర్య తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతున్నాను. అంటే కారణం లేకుండా దూషించడం అంటే, కులం పేరుతో దూషించడం అంటే ఇది అమానుష చర్యగా మేము భావిస్తున్నాం. సదరు మునిగోపాల్ బలిజ కులానికి చెందిన అతను వేరే బోగస్ సర్టిఫికేట్తో ఉద్యోగం ఈడికి బలిజ అనేటటువంటి సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్నాడు.